నేనేదో అర్హుణ్ణని కానీ నేను చాలా చాలా గొప్ప విషయాలు సాధించానని కానీ ఏ విధమైన అతిశయంతో నేను స్వీకరించలేదు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు పశుమాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో అన్నారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. నేనెంతటి వాణ్ణి, నాకేదో గొప్పతనం ఉంది అని నేను ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఈ పురస్కారాన్ని ఆశీర్వచనంగా నేను స్వీకరిస్తున్నాను. ఇక నీకు గురజాడి వారి పట్ల అంత భక్తి ఎందుకు అని మీరు అడుగుతారేమో. నాకు ఆయన కవిత్వం చదువుతుంటే, ఆయన పద్యాలు చదువుతుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఒక్కొక్కసారి ఆ పద్యం చదివేసి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే నాకు కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. మీరు గమనించాలని నేను కోరుకోవట్లేదు, కానీ నాకు ఇప్పుడు ఈ పురస్కారం ఇచ్చినటువంటి ఆ మెమెంటో నా చేతిలో పెట్టినప్పుడు నేను దాన్ని నా తల మీద పెట్టుకొని గురదానగప్పారావు గారి పాదాల మీద మానసికంగా నా తల పెట్టి వారి రెండు చేతులు నా తల మీద పెట్టి నన్ను ఆశీర్వదిస్తున్నారు అన్న భావనతో పరమేశ్వర సాక్షిగా నేను దాన్ని స్వీకరించాను. తప్ప అదేదో అతిశయంతో నేను అర్హుడనని తీసుకోలేదు. ఎంతటి మహానుభావుడు, అన్నిటికన్నా ఒక కవికి కావలసినది మనసు యందు ఆర్ద్రత ఉండాలి. తన కష్టానికి తాను విచలితుడు కావడం లోకంలో ఎక్కడైనా ఉంటుంది. నాకు కష్టం వచ్చింది అనుకోండి, నా మనసు కదిలిపోతుంది. కానీ లోకం యొక్క కష్టం చూసి తాను కదిలిపోగలిగితే అంతకన్నా గొప్ప రచన లోకంలో ఇంకొకటి ఉండదు. రామాయణం పుట్టింది అంటే వాల్మీకి మహర్షి లోకంలో జరిగిన ఒక సంఘటన చేత కదిలిపోతే రామాయణం వచ్చింది. రెండు క్రౌంచ పక్షులు చెట్టు మీద క్రీడిస్తుంటే ఒక వ్యక్తి, ఒక వేటగాడు వచ్చి అందులో మగపక్షిని బాణం పెట్టి కొట్టాడు. ఆ పక్షి కింద పడిపోయి నెత్తురు ఓడుతుంటే ఆడపక్షి ఆర్తితో అరుస్తూ ఆ మగపక్షి శరీరం చుట్టూ తిరుగుతోంది. ఆ ఆడపక్షి శోకం తన శోకంగా భావించారు వాల్మీకి. మానిషాధ ప్రతిష్టాత్వం మధమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాధికం అవతీహి కామమోహితం అన్నారు. ఆ క్రౌంచ పక్షిని అంత దారుణంగా కొట్టి చంపేశావే, ఆడపక్షి ఏడుస్తోందే, నువ్వు దీర్ఘకాలము జీవించకుండదవుగాక అని కొట్టిన వాడిని చెప్పించారు. కానీ అది ఛందస్సుకి కట్టుబడింది, వీణ మీద వాయిస్తే పలికింది. శిష్యుడు భరద్వాజుడు పక్కనున్నాడు. అదే పనిగా దాన్ని పురశ్చరణ చేస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమానికి వచ్చి, లోకం కోసం ఏడవగలిగిన కరుణాహృదయం నీకుంది, నీ శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది, ఆ శ్లోకమే 24,000 శ్లోకాల రామాయణం. ఆర్ద్రత ఉంటే తప్ప వాల్మీకి మహర్షి అంతటి వాడికి రామాయణ రచనకి అవకాశం కలగలేదు. అంతట ఆర్ద్రత కలిగిన మహానుభావుడు గురజాడ అప్పారావు గారు. నాకు ఆయనంటే అంత గౌరవం, అంత భక్తికి కారణం అది. లోకం సమస్యలు తన సమస్యలుగా భావించారు. నాకు భావించినంత వరకు, నేను ఊహించినంత వరకు ఆయన కలంలో సిరాతో రాశారనుకోను. లోకంలో పడుతున్నటువంటి బాధల్ని చూసి ఆయన కన్నీరు సిరాగా మార్చి రాశారు. అందుకే అది శాశ్వతత్వాన్ని పొందే ఇవాళ్టికి కూడా. ఒక్కొక్క హితోపదేశం ఆయన చేస్తే ఎంత అద్భుతమైనటువంటి హితాన్ని ఉపదేశించారో, ఆయనలో ఉన్నటువంటి ఒక కవి విజృంభణ, ఆయనలో ఉన్న భావావిష్కార శక్తి అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా సామాన్యులు మాట్లాడుకునేటటువంటి భాషలో కవిత్వాన్ని చెయ్యగలగడం, అది ఆ రోజుల్లో గొప్ప విప్లవం. గ్రాంధిక భాషని విడిచిపెట్టి వ్యావహారిక భాషలో అందరికీ అర్థమవ్వాలి, సామాన్యుడు కూడా సాహిత్య ప్రయోజనాన్ని పొందాలి అని భాషని మార్చారు. వాంగ్మయానికి వస్తువుగా సామాజిక సమస్యని స్వీకరించారు. స్వీకరించి మాట్లాడారు, ఏదైనా ఒక పద్యాన్ని రచన చేసేటప్పుడు ఏదో రాత్రివేళ నిద్ర పట్టక ఖాళీగా కూర్చుని కాసేపు ఆలోచించి వ్రాసిన పద్యంలా అనిపించదు. చిన్న చిన్న పద్యాలు వ్యావహారిక భాషలో ఉంటాయి, కానీ ఎంత అద్భుతమైన పద్యాలు. దేశమని ఎడి తొడ్డ వృక్షం
ప్రేమ పువ్వుల నెత్తవలెనో. దేశమనేది దొడ్డ వృక్షం. ఈ దేశమనేటటువంటిది చెట్టు అని ఆయన అనలేదు, దొడ్డ వృక్షం, ఇది చాలా గొప్ప చెట్టు అన్నారు. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంసర్గశ్చైవ యశస్చైక భాజనం అంటారు కిష్కింధకాండలో. తార భగవంతుడి గురించి చెప్తూ భగవంతుడు ఒక గొప్ప చెట్టు, ఆయనతో పోలిక కలిగిన చెట్టు లేదంటుంది. ఈ దేశం అటువంటి చెట్టు, ఈ చెట్టు వలన తింటున్నాం. ఆ చెట్టు నుంచి వచ్చిన ఆకులు, ఆ చెట్టు నుంచి వచ్చిన కాయలు, ఆ చెట్టు నుంచి వచ్చిన పళ్ళు తింటున్నాం. ఆ చెట్టు గాలి వలన మేఘం వర్షిస్తే ఆ నీళ్లు తాగుతున్నాం. ఆ చెట్టు నీడలో బ్రతుకుతున్నాం. ఆ చెట్టు పాదాల దగ్గర చేరాం. ఇటువంటి చెట్టు ఇంకొకటి లేదు. ఇంత గొప్ప దేశం ఇంకొకటి లేదు. ఈ దేశంలో పుట్టడం మనందరి భాగ్యం. భారతీయుడు అనిపించుకోవడం జన్మ జన్మల అదృష్టం. దేశమనియడి దొడ్డ వృక్షం, అంత గొప్ప చెట్టు. ప్రేమలను పూలెత్తమలెనో, అదేంటి ఆ మాట ఏమిటి? ఎక్కడైనా లోకంలో ప్రేమ అంటారు, ప్రేమలను. ఆయన ప్రేమలో బహువచనం వాడారు. ప్రేమలను పూలెత్తవలెనోయ్, ఆ చెట్టుకి పువ్వులు పుయ్యడం కాదుట, ప్రేమలు అనబడేటటువంటి పూలు ఎత్తాడట. ప్రేమలను పూలెత్తవలెనోయ్, ప్రేమ ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించదు. ప్రతిఫలాన్ని అపేక్షిస్తే అది కోరిక. ఏమీ కోరకుండా అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలి అని త్యాగం చెయ్యగలిగితే దానిని ప్రేమ అంటారు. కన్నతల్లిది ప్రేమ, కన్నతండ్రిది ప్రేమ, గురువుగారిది ప్రేమ. అటువంటి ప్రేమలు, ప్రేమలు అంటే నీ వరకు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ తల్లిదండ్రుల్ని ప్రేమించడం, నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం గొప్ప విషయం కాదు. కానీ నీ ప్రేమ విస్తరించాలి. ఎంత విస్తరించాలి అంటే నీ ప్రక్కవాడిని నువ్వు ప్రేమించగలవాలి. చిట్ట చివరికి నీ ఎందు శత్రుభావన చేసిన వాడిని కూడా నువ్వు ప్రేమించి ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు వృద్ధిలోకి రావాలని నువ్వు కోరుకోగలగాలి. ఆ ప్రేమలను పూలెత్తవలెనో, ఆ ప్రేమలు అందరి పట్ల ప్రేమే. అందరి పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమలన్నీ కలిపి ఎవరిని చూసినా ప్రహృష్టతే, ఎవరి వంక చూసినా సంతోషమే. వాడా నావాడే, వీడా నావాడే, అంత ప్రేమలు కలిగితే లోపల పువ్వులు ఎత్తవలెనోయ్. ఆ పువ్వులు ఎత్తాలట. ఎత్తడం అంటే ఎప్పుడైనా సరే మనసులో చాలా సంతోషం ఉందనుకోండి, ప్రహృష్టత ఉందనుకోండి, ఎత్తడం అన్న మాట వస్తుంది. ఆయన గొంతెత్తి పాడారండి, ఆయన రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారండి. ఆ చేతులు ఎత్తి నమస్కారం చేశారండి ఎందుకు అంటే లోపల భక్తి పట్టక అట్లా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. ఆయన తలెత్తుకు తిరుగుతున్నాడండి. తలెత్తుకు తిరుగుతున్నాడంటే తాను తప్పు చెయ్యలేదు అందుకని ఆత్మస్థైర్యం. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో అంటాడు, వేర్ ద వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బిన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అంటాడు. ఎక్కడ దేశ ప్రజలు నిర్భయంగా తలెత్తుకుని తిరగగలరు, ఎక్కడ సంకుచిత భావాలతో దేశం గోడల మధ్య విచ్ఛిన్నం కాలేదు, అటువంటి స్థితికి నా దేశాన్ని ఎత్తమని అడుగుతారు ఠాగోర్.